అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు ఈ మధ్యనే ముగిశాయి. భారత జట్టు కప్ గెలుచుకుంది. అయితే ఆ మ్యాచ్లో గుంటూరు జిల్లా నుంచి మిర్చి లాంటి ప్లేయర్ అండర్ 19 ప్రపంచ కప్పులో కీలక పాత్ర పోషించారు. అతనికి సెంచరీలు కొట్టడం అంటే మహాసరదా. ప్రత్యర్థి ఎవరైనా టోర్నీ ఏదైనా గ్రౌండ్ లోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఏడేళ్ల ప్రాయంలో బ్యాట్ పట్టిన గుంటూరు చిచ్చర పిడుగు షేక్ రషీద్ భారత్ కు ఒంటి చేత్తో అండర్ 19 వరల్డ్ కప్ ను అందించాడు. అండర్ 19 లో గుంటూరు కుర్రాడు ఇప్పుడో సెన్సేషన్. షేక్ రషీద్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మల్లయ్యపాలెం అతని ఊరు. తండ్రి బలీషా వలీ లోన్ రికవరీ ఏజెంట్. సంపాదన అంతంత మాత్రమే కానీ కొడుకులో క్రికెట్ పై ఉన్న తపనను గుర్తించి ట్రైనింగ్ ఇప్పించాడు. 9 ఏళ్లకే అండర్ 14 క్రికెట్ లో అరంగేట్రం చేసిన రషీద్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అంతర్ జిల్లాల పోటీల్లో శ్రీకాకుళంపై 12 ఏళ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. 2017లో అండర్ 16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే హైయెస్ట్ రన్నర్ గా రషీద్ నిలిచాడు. తర్వాతి ఏడాది అండర్ 19లో 680 రన్స్ తో నేషనల్ లెవెల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు. లేటెస్ట్ గా అండర్ 19 వరల్డ్ కప్ లో వీరబాదుడుతో మళ్లీ అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. బ్యాటింగ్ లో రాణించి విజయాల్లో కీ రోల్ పోషించాడు. వరల్డ్ కప్ లో రషీద్ ఆడిన 4 మ్యాచ్లో 2 అర్ధసెంచరీలతో సత్తా చాటాడు. దీంతో పేరెంట్స్ తో పాటు గుంటూరు జిల్లా మొత్తం మురిసిపోతుంది. పుజారాలా డిఫెన్స్ సెహ్వాగ్ లాగా ఎదురు దాడి చేయగల రషీద్ ఇప్పటికే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అతని మణికట్టు ఆట చూసి ముచ్చట పడని క్రికెటర్ లేడంటే అతిశయోక్తి కాదు. త్వరలో టీమిండియాలో చోటు ఖాయం అంటున్నారు ఎక్స్పర్టులు. ఇలాంటి ప్రతిభావంతులు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నందుకు మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతలు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. మైదానంలో గాయాలతో మరణించిన 3 ఆటగాళ్లు. క్రికెట్ లో గెలుపు ఓటములు కొనసాగుతాయి. గెలవడం జట్టుకు అభిమానులకు సంతోషాన్ని, ఓడిపోవడం బాధను కలిగిస్తుంది. ఆడుతున్నప్పుడు మైదానంలో గాయపడిన చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు మరియు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనలు ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. చిన్న మ్యాచ్ల నుండి పెద్ద మ్యాచ్ల వరకు చాలా మంది ఆటగాళ్లు బంతి తగిలి మరణించారు. ఈ కథనంలో కూడా అటువంటి ఆటగాళ్లు గాయం లేదా మరేదైనా కారణంతో మరణించిన వారి గురించి తెలుసుకుందాం. మొదటి క్రికెటర్ వసీం రజా. వసీం రజా పాకిస్తాన్ తరఫున టెస్టు క్రికెట్ ఆడాడు. ఈ ఆటగాడు 1970 మరియు 80లలో పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడాడు. 57 టెస్టు మ్యాచ్ల్లో రజా 2800 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సర్రే తరఫున 50 ఓవర్ల మ్యాచ్ ఆడుతున్న సమయంలో మైదానంలో గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత చనిపోయాడు. అతని భార్య అన్నే కూడా గొప్ప క్రికెటర్. రజా 2 కుమారులకు తండ్రి. రెండవ వ్యక్తి రామన్ లాంబా. రామన్ లాంబా బంగ్లాదేశ్ లో ఆడుతున్నాడు. ఈ భారత ఆటగాడు చాలా చిన్న వయస్సులోనే మరణించాడు. బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ లో ఢిల్లీ నుంచి ఆడుతున్న రామన్ లాంబా ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తలకు గాయమైంది. 3 రోజుల పాటు కోమాలో ఉన్న అతను మరణించాడు. 1998లో అప్పటికి అతడి వయసు 38 ఏళ్లు. లాంబా భారత్ తరఫున 32 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 8000కు పైగా పరుగులు చేశాడు. మూడవ వ్యక్తి ఫిల్ హ్యూస్. ఫిల్ హ్యూస్ 2 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ఈ ఆస్ట్రేలియా ఆటగాడి అకాల మరణం క్రికెట్ ప్రపంచంతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులను కదిలించింది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్నప్పుడు ఫిల్ హ్యూస్ తలకి గట్టి దెబ్బ తగలడం వల్ల చనిపోయారు. ఇలా జరగడం చాలా విషాదకరం. అయితే క్రికెట్ మైదానంలో కానీ మరే ఆటలో గానీ ఇలా చనిపోవడం వల్ల అభిమానుల్లో చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది.